వెల్కమ్ బ్యాక్ టు ఆస్ తెలుగు ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ యూస్ చేసుకొని మనం ఒక రెసిపీ చేయబోతున్నామండి అదేంటంటే స్వీట్ కార్న్తో మనం వడలు అయితే చేయబోతున్నాము ఇవి చాలా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయండి అండ్ స్వీట్ కార్న్ తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు కూడా ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంకెందుకు ఆలోచన వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ముందుగా కొద్దిగా స్వీట్ కార్న్ తీసుకోండి అండ్ అలాగే వన్ ఆనియన్ కట్ చేసుకొని ఇలా ముక్కలుగా పెట్టుకోవాలి అండ్ చిల్లీ ఫ్లేక్స్ కొత్తిమీర చాట్ మసాలా బియ్యపిండి అండ్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం దాని తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసేసుకుందాం ముందుగా చిల్లీ ఫ్లేక్స్ చాట్ మసాలా కొత్తిమీర తరుగు అండ్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటినీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇప్పుడు కొంచెం కొంచెంగా బియ్య పిండిని వేసుకొని కలుపుకుందామండి అండ్ తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మనకు వడలు ప్రిపేర్ చేసుకునేటట్టుగా అనుగుణంగా మనం ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా ఇలా మనకు వడ తయారయ్యేటట్టుగా మనకు బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని మనం వడల్లాగా చేతితోటి మనం ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా మీరు వాటర్ని అప్లై చేసుకొని చేతికి ఇలా చేసుకున్నట్టయితే ఈజీగా విరిగిపోకుండా వస్తాయండి ఈ స్వీట్ కార్న్లో మనకు హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంతేకాకుండా కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి అండ్ ఇక్కడైతే నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కొక్కటిగా వడలన్నిటిని మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇది కళ్ళకు హెయిర్కు అండ్ స్కిన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మన స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా చాలా షైనీగా ఉంటుంది అంతే అంతేకాకుండా ఇది హైపర్ టెన్షన్ని కూడా తగ్గిస్తుంది ఈ స్వీట్ కార్న్ను రెగ్యులర్గా ప్రెగ్నెంట్ లేడీస్ తినడం మంచిదండి ఎందుకంటే ఇందులో ఫోర్లిక్ యాసిడ్ సప్లిమెంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇది మన బేబీకి ప్లస్ మదర్కు చాలా బాగా హెల్ప్ అవుతుందండి చూసారు కదా ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో ఈ స్వీట్ కార్న్ ను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనము సో మనకి ఇక్కడ వడలు కూడా బాగా ఫ్రై అయిపోతున్నాయండి ఇందులో మనం బియ్య పిండి యూజ్ చేసాం కాబట్టి చాలా చాలా క్రంచిగా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది చూస్తున్నారా ఎంత సూపర్గా వచ్చాయో మనకు వడలైతే ఇంకొందుకు ఆలస్యం మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి కమెంట్స్ ద్వారా అండ్ అలాగే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో థ్యాంక్ యూ ఫర్